సో బేసికల్లీ అధ్యక్ష రెండు విషయాలు సార్. ఇప్పుడు ఎజెండా అనేటువంటిది బీఎస్సీలో మనం డిస్కస్ చేసి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఓ సాంప్రదాయం మనం పాటిస్తాం అధ్యక్ష, మీ సమక్షంలో నిర్ణయం జరుగుతుంది. సభ ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకున్నా, సభను కొనసాగించాలనుకున్నా, కొత్త అంశాలు ఏదైనా పెట్టాలనుకున్నా, మీరు బీఎస్సీ మీటింగ్ పిలిచి మా అందరితో కూడా మాట్లాడి అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. కానీ ఈరోజు ఉదయం నుంచి ఎజెండాలో ఒక్కటే ఒక్కటి ఉంది కదా, ఓన్లీ వన్ ఐటమ్ ఇన్ ద ఎజెండా, షార్ట్ డిస్కషన్ ఆన్ ఇరిగేషన్ సెక్టార్. మేమందరం కూడా ప్రిపేర్ అయ్యి ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష. కానీ ఇవాళ మీరు ఇప్పుడు మాకు ఈరోజు అసెంబ్లీ లాస్ట్ అని చెప్పారు. మేము నిన్న ఈరోజు కూడా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని ఉదయం కూడా కలిసి అడిగాం, శాసనసభ రేపు ఉంటుందా, ఈరోజు డిస్కషన్ ఉంటుంది అంటే ఈరోజే ఉంటుంది, ఇవాళనే లాస్ట్ ఎజెండాలో ఇచ్చినాం, వీఆర్ ఫాలోయింగ్ ద ఎజెండా అని మేము శాసనసభ మంత్రి గారిని అడిగితే ఉదయం చెప్పినారు, మధ్యాహ్నం 1 గంటకు కూడా పోయి వారిని కలిసి అడిగినాం మేము. యాక్చువల్గా విప్పులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వచ్చి మాతో కోఆర్డినేట్ చేయాలి. దురదృష్టం ఏంటంటే మేమే వెళ్ళి వారిని అడిగినటువంటి పరిస్థితి ఈ సభలో చూస్తూ ఉన్నాం, గతంలో మేము అట్లా చేయలేదు. అయితే మధ్యాహ్నం కూడా పోయి కలిస్తే ఎస్ ఈరోజే ఎజెండా ఫాలో అవుతాం, ఇవాళనే డిస్కషన్ ఉంటుంది అని వారు చెప్పారు. ఇవాళ అసెంబ్లీ లాస్ట్ అని కూడా చెప్పారు. దాన్ని బట్టి మేము రేపు వేరే ప్రోగ్రామ్స్ ఏదో పెట్టుకున్నాం. ఇప్పుడు నిన్న కూడా రాత్రి 9 దాకా అసెంబ్లీ జరిగింది, 11:30 దాకా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇప్పుడు ఎంత అయింది, 6 అయింది కదా అధ్యక్ష. ఓ 5 గంటలు చర్చిద్దాం, రాత్రి 11 కానీ ఈరోజు డిస్కస్ చేద్దాం, సావధానంగా మాట్లాడదాం. మీరు ఎంతసేపు మాట్లాడతామంటే కూడా మాకంత ఓపుకున్నది. మీరు ఎంతసేపు ఈ అంశం మీద మాట్లాడడానికి మీరు ప్రిపేర్డ్ ఉన్నా మేము వినడానికి, మేము మా వాదన మా యొక్క ఆలోచనను చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు సభా సాంప్రదాయాలు పాటించాలి, మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడాలి. ఈరోజు ఉదయం నుంచి 2 సార్లు కూడా ఈరోజే డిస్కషన్ అవుతుంది, ఈరోజే మాట్లాడదామని మీరు మాకు మాట ఇచ్చి ఇట్లా మీరు సడన్గా మారిస్తే ఇది సభా సాంప్రదాయాలకు మంచిది కాదు. వీ ఫాలో సర్టన్ ప్రొసీజర్స్, వీ ఫాలో సర్టన్ ప్రాక్టీసెస్. స్పీకర్ గారు మీరు కూడా ఇది ఇంకా 5 ఏండ్లు మీరు మమ్మల్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, మీరైనా వారైనా. మీరు ఏదున్నా ఈ ఒకరోజుతో అయ్యేది కాదు, ఏదైనా ప్రధాన ప్రతిపక్షానికి కూడా సమానమైన గౌరవం ఇస్తూ కాన్ఫిడెన్స్లు తీసుకొని నడిపేటువంటి పద్ధతి ఈ సభలో చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా. కానీ ఇట్లా మేము బుల్డోజ్ చేస్తాం, మా ఇష్టం ఉన్నప్పుడు వాయిదా వేస్తాం, మేము బీఎస్సీ మాట్లాడము, ప్రధాన ప్రతిపక్షంను కాన్ఫిడెన్స్లోకి తీసుకోము, మా ఇష్టారీతిలో సభ నడుపుతాం అంటే అది మీ విజ్ఞత అధ్యక్ష. కానీ దయచేసి మేము కోరేది ఈరోజే సభ జరపండి, ఈరోజే ఎజెండా ప్రకారంగా ఈ డిస్కషన్ ఇవాళ పూర్తి చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం.